ప్రత్యేక హోదా మీద నా ఫీలింగ్ ఏంటంటే గురుగారు, అప్పుడు యూపీఏ గవర్నమెంట్ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు రెండు రాష్ట్రాలు విభజించారు. విభజించే ముందు, విభజించేటప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎకనామికల్గా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి 5 ఏళ్ళు మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినప్పుడు పార్లమెంట్లో, ఉభయ సభల్లో 5 ఏళ్ళు చాలదు, కనీసం 10 ఏళ్ళు ఇవ్వాలి అని రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు, సుష్మా స్వరాజ్ గారు, ఆల్ బీజేపీ పెద్దలు కానీ ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా గొంతు మరీ చెప్పారండి, ప్రత్యేక హోదా ఇవ్వాలి 10 ఏళ్ళు అన్నారండి. ది సేమ్ టైం ఎన్నికల ముందు నరేంద్ర మోడీ గారు తిరుపతి వచ్చి, ఓ ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, 5 కోట్ల ప్రజలారా, ఎన్నికల్లో మీరు కన్నా మమ్మల్ని గెలిపిస్తే, మేము అధికారంలోకి వస్తే, ఇదిగో తిరుమల తిరుపతి ఎంకన కోసం సాక్షిగా మేము ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పాడు ఆయన. ఏమైంది హామీ? ఎంకనబాబు సాక్షి చేసి కూడా ఈవేళ సాక్షి చేసి ఆ హోదా ఇవ్వాలా? అది చాలా బాధాకరమైన విషయం అండి. మాది రామరాజ్యం, రామరాజ్యం, రామరాజ్యం అని చెప్పుకునే మన బీజేపీ నాయకులు కానీ, మన నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, ఇక్కడున్న బీజేపీ నాయకులు కానీ, రాముడు చెప్పిన మాటనే మీరు గౌరవించకుండా ఆడిన మాట తప్పితే మీద ఎట్లా రామరాజ్యం అవుతుందండి? సో ఈ దశలో నా మై హంబుల్ రిక్వెస్ట్, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ కానీ, ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఇన్క్లూడింగ్ బీజేపీ పార్టీ కానీ, మన మిత్రులు మీరు కానీ, మేము కానీ, ప్రజా సంఘాలు అందరూ కూడా, ఎవరు ఎజెండా ఏదైనా, ఎవరి జెండా ఏదైనా సరే, అందరి అజెండా ప్రత్యేక రాష్ట్ర హోదా ఒకటే మెయిన్, అలా ఫైట్ చేసి తప్పకుండా ఇస్తారు, అలా ఇవ్వాలని, అందరిని మేకం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా